మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్కు కొత్త సెక్రటేరియట్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం లోపలికి సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను అనుమతించలేదు. గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు ఇవాళ ఆయన సెక్రటేరియట్ వద్దకు బుల్లెట్ బైక్పై రాగా భద్రతా సిబ్బంది అడ్డగించారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో రాజసింగ్ వెనుదిరిగి వెళ్లిపోయారు. తన సెక్రటేరియట్ సిబ్బంది అడ్డగించడంపై రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం పంపితేనే తాను ఇక్కడికి వచ్చానన్నారు. లోపలికి అనుమతి లేకుంటే ఆహ్వానం ఎందుకు పంపారని నిలదీశారు. టైం పాస్ కోసం మీటింగ్ పెట్టారా అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్ లోపలికి రాకూడదా అని ప్రశ్నించారు. తనను గేట్ వద్దే ఆపేయడం బాధ కలిగించిందన్నారు. మంత్రి తలసాని పిలిచి అవమానించారని రాజసింగ్ అన్నారు. मिनिस्टर तलसानी श्रीनिवास गारू कुत्त सेक्रेटरेट मीटिंग पेट्टारु मूडु सब्जेक्ट पैन आल एमएलएस इंका सिटी की चंदिन एमपीस रावालनी मेसेज कूडा पंपिंचारु. इवाला नेनु सेक्रेटरेट की वेल्ला लोपट गेट कड़ाईलनिकि नेनु ना बंडी मुंदुकु वेल्ते अक्कड पोलीस वाळ्ळु आपेशारु. ले सर मीरु एट्ला वच्चारु मीकु पर्मिशन लेदु कदा మీరు ఎట్లా వచ్చారని పోలీస్ వాళ్ళు ఆపేశారు. ఆ గేట్ నుంచి అయితే మేము ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు క్వశ్చన్ ఏందంటే ఆ మీటింగ్ ఎందుకు పెట్టినారు, మళ్ళా ఎమ్మెల్యేస్కి ఆపుతారా లోపట రానికి, అసలు ఈ సెక్రటరీ జస్ట్ టైం పాస్ గురించి పెట్టినారా, ఈ మీటింగ్ కూడా టైం పాస్కి పెట్టినారా ఇవాళని అడుగుతున్నాను. అసలు ఈ పోలీస్ అధికారులకి ఎవరు ఇస్తున్నారు పర్మిషన్? వేరే ఎమ్మెల్యేస్కి ఆపాలే, బీజేపీ ఎమ్మెల్యేస్ వస్తే ఆపాలే, రాజా సింగ్ వస్తే ఆపాలని అసలు ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చేసినారా ఇవాళ నేను అడుగుతున్నా. యానిమల్ హస్బెండరీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ గారు కొత్త సెక్రటరీట్లో ఒక మీటింగ్ పెట్టారు ఒక మూడు సబ్జెక్ట్ పైన. ఆల్ ఎమ్మెల్యేస్ ఇంకా